కట్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలు పరిపిండి కార్న్ ఫ్లో కారం ఉప్పు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇది అవన్నీ వేసి మొత్తం కలుపుకున్నాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసాను ఇది హీట్ అవ్వాలి వేగని ఇట్లా బౌల్లో తీసుకోవాలి ఆయిల్లో కొంచెం వేరుశనగుళ్ళను కరివేపాకు వేసుకొని వేపుతున్నాను ఇది బాగా వేగిని ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన కాకరకాయ చిప్స్ మీద ఇందాక వేపుకున్నాం కదా ఆ వేరుశనగ గింజలు కరివేపాకు వేస్తున్నాం కాకరకాయ చిప్స్ రెడీ అయింది మనందరికీ తెలుసు హెల్త్ కి ఎంత మంచిదో కాకరకాయ కాకరకాయ చిప్స్ ఇలా కూడా చేసుకొని ఈజీగా మన ఇంట్లోనే తినొచ్చు